हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स नैनू में अली खान मेरे चुस्तनार अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल चूँ प्लीज़ सब्सक्राइब चेंगे। फ्रेंड्स मेरे चूसे संत वीडियोस निन्न रे अंत शुक्रवार रोजु संत वेटपड़की आंध्रप्रदेश तिरुपति जिला गूडूर टाउन अने संत अने प्रती शुक्रवार रोज उदयानी संत जो उ सो प्रती वीडियो विषय चुप्तने आईना फोन एक्डी संत अने ये रोजने ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు సంత అండి। రైల్వే స్టేషన్ నుంచి ఒక 8 ఉంటది, బస్ స్టాండ్ నుంచి కూడా సేమ్ అంతే దూరం ఉంటది। నెల్లూరు నుంచి ఒక 40 కిలోమీటర్లు ఉంటది, మీరు నెల్లూరుకి వచ్చేసి రావాల్సి వస్తది। సో నిన్నటి వీడియోస్ ఆగిపోయినే, దానికి రీజన్ ఈ వీడియోలో ఉంది। సో మొదటి మాట వచ్చేసి ఒరిస్సా నుంచి వేరే వాళ్ళు పిల్లలు కొండానికి వచ్చారు ఇక్కడికి, వాళ్ళు ట్రైన్ బుక్ చేసుకునేసి చాలా ఇదిగా వచ్చారు। సో వాళ్ళ బండి బయటికి వెళ్ళేదాకా వేరే పని అనేది చేయలేదు అక్కడ। సో వాళ్ళ కోసం అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు పని అయిపోయినాక వేరే పని చూసుకుందామనేసి ట్రై చేశాను, అందుకనేసి వీడియోస్ తీయలేకపోయాను। రెండోది కొత్తగా ఫామ్ పెట్టుకోవడానికి పిల్లలు కావాలంటే బయట ఇన్ఫర్మేషన్ ఆ రోజు దొరికింది నిన్న, సో అందువల్ల బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది। లేదంటే మామూలుగా మనం బయటికి పోము, మామూలుగా శుక్రవారం రోజు ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల పోవాల్సి వచ్చింది। సో రెండైనానండి, ఇంకా మూడోది పిల్లల విషయానికి వచ్చేటప్పటికి పిల్లలు 4 గంటల నుంచి 5 గంటల నుంచి బేరాలు జరుగుతున్నాయి। అది లాస్ట్ వీక్ పోయిన వారం కూడా అలాగే జరిగింది, ఈ వారం కూడా అలాగే జరిగింది। సో దాని వల్ల ఏమవుతుందంటే ధరలు చాలా ఎక్కువగా అయిపోతున్నాయండి, అంటే 4 గంటలకు 5 గంటలకు బేరం చేయడం తోటి ధరలు చాలా ఎక్కువైపోయినాయి। అది చూపించకపోవడమే మంచిదైదనేసి నేను అనుకుంటున్నాను। సో కొనుగోలు అయితే బాగానే జరిగాయి, ఒక 3 కట్టలు మాత్రమే కొద్దిగా మంచి పిల్లలు అన్నట్టు వచ్చాయి। సో విత్తన పొట్టేళ్ళు అయితే మాత్రం చాలా పొట్టేళ్ళు కనిపించాయి నిన్న 4 గంటలకి, నేను సంతలో ఉన్నాను నిన్న। సో విత్తన పొట్టేళ్ళు అయితే చాలా మంచి పొట్టేళ్ళు అన్నట్టు వచ్చాయి। సో అది వీడియో తీసుకోలేకపోయినా, ఇంకా గొర్రెల విషయానికి వచ్చేటప్పటికి గొర్రెలు కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి। సో ధరలు నేను కొద్దిసేపటి తిరిగాను, అంటే వీళ్ళు బండి బిల్ రాసుకునే లోపల నేను గొర్రెల కాడికి వెళ్ళి తిరిగాను, 8 గంటలు 8:30 ఆ టైంలో వెళ్ళి చూశాను। సో గొర్రెలు కూడా చాలా, ధరలు కూడా అలాగే ఉన్నాయి, కొనుగోళ్ళు అయినాయి అమ్మకాలు జరిగినాయి నిన్న, ధరలు కూడా దాన్ని తగ్గట్టుగా ఉన్నాయి। సో ఆ వీడియో అయితే రాలేదు, సో ఇదే రీజన్ ఆ నా ఒరిస్సా వాళ్ళు మాట్లాడున్నారు, అది కూడా చూద్దాం ఒకసారి। అంత దూరం నుంచి మనల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి వాళ్లకు దగ్గరుండేసి పిల్లలు పిచ్చి బయటికి పంపించేటప్పటికి కొద్దిగా లేట్ అయిపోయింది। అలాగే మనం మార్కెట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినాం, 9 గంటలకల్లా బయటికి వెళ్ళిపోయినాం, వేరే దగ్గర పిల్లలు ఉంటే అవి చూద్దాం అనేసి వెళ్ళాం, కానీ అది నచ్చలేదు, మళ్ళీ రిటర్న్ వచ్చేసాం। సో అది అందుకనేసి సంతకు రాలేకపోయామండి। సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను। ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది జరుగుతూ ఉంటుందండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్ ఈ బండి ఏదైతే చూస్తున్నారో మన మాధవ్ బండి ఇది। సో బండి పైన అంతా మీకు బాగా చూపిస్తాను ఒకసారి। సో పైన 4 ఉన్నారు, ఇద్దరు దేగో బాయ్ సో వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చున్నారు, సో 4 వచ్చున్నారు ఇక్కడ। సో మాట్లాడదాం మనం ఒకసారి అన్నతోటి, సో 4 వచ్చున్నారు ఒకసారి మాట్లాడదాం। ఇక్కడ పిల్లలు కొని ఉన్నారు, వీళ్ళు రావడం ఎలా వచ్చారు అవన్నీ తెలుగులో చెప్తాను, తర్వాత హిందీలో కూడా నేను మాట్లాడతాను। బై క్యా నామ్ బతాయా ఆప్కా? దీపక్ ఆప్కా నామ్ బై? పవిత్ర గౌడ్। కహాన్ సే బయ్ ఆప్? ఒడిస్సా సే, ఒడిస్సా స్టేట్। కిత్నా కిలోమీటర్ ఆ రా హై అభి ఇధర్? 950 కిలోమీటర్ ఆ రా హై। తో ఆప్ ఇధర్ ఆనే కా లాంగ్వేజ్ కా ప్రాబ్లమ్ హై నా? లాంగ్వేజ్ జబాన్ కా ప్రాబ్లమ్, ఇధర్ పూరా తెలుగు చల్తా హై, ఇధర్ పూరా తెలుగు చల్తా హై। ఆప్కో కైసా ఇధర్ ఆనే కా కైసా హువా థా? चैनल पे देख के आए, तो थोड़ा आवाज बात करिए। अली खान चैनल पे यूट्यूब पे देख के आए है भाई लोग ने। तो भाई अभी जो भी काम हुआ था इधर, आप दिल खुशी से सेटिस्फेक्शन है? है नहीं है? है। तो कितना बच्चा खरीदे अभी आप? 50 बच्चा खरीद के, 50 बच्चा। आपके हिसाब से अंदाज से ये कितना लाइव वेट होगा बच्चा? ये मालूम नहीं है। सो लाइव वेट अंत होने। సో 50 పిల్లలు కొన్నారు, ఆయాసో జోబి ఆప్ ఆయతే సాటిస్ఫాక్షన్ హై ఇద్దరికి లియే। అభి ట్రాన్స్పోర్ట్ కైసా హువా భాయ్? దీపక్ భాయ్ అభి యే జో ట్రాన్స్పోర్ట్ హై నా, కిత్నా గంటా కా జర్నీ బతా రహా ఆప్కో? జర్నీ జర్నీ ఆ జానే కే లియే 16 గంటా। సో డ్రైవర్ తో కూడా మాట్లాడడం, 16 గంటలు వీళ్ళు జర్నీ చేయాల బండి ఆగకుండా, అప్పటికి గాని వీళ్ళు చేరుకోరు। దగ్గర దగ్గర 1000 చిల్లర కిలోమీటర్లు ఉందండి, సో బార్డర్ దాకా వెళ్తుంది, అదంతా మాధవ్ అన్న చెప్తాడు। సో తో ఆప్ అలీ ఖాన్ కో యూట్యూబ్ పర్ దేఖే ఆయే థే ఇత్నా దూర్, ఆప్ యే బచ్చా దిలాయా థా, గాడీ కో సబ్ బాత్ కర్కే దియా థా, అభి బహార్ భేజ్నే కా బ్యాలెన్స్ హై ఆప్కో, తో ఆప్ సాటిస్ఫాక్షన్ హై అలీ ఖాన్ సే?
सो अगर कोई भी बाहर से आने वाले लैंग्वेज का प्रॉब्लम है तो आप पहला कॉल कर ले सकते हैं, अपन को मुश्किल नहीं है। इधर तो दाम नहीं बता रहे, ये ओडिशा के लिए जा रहा है गाड़ी दीपक भाई के लिए, और इनका ट्रांसपोर्ट चार्ज क्या है ये सब भाई ने बताएगा, ड्राइवर गाड़ी का ओनर बताते हैं, उनसे बात करते हैं एक मरतबा। सो आप किसी को भी ट्रांसपोर्ट के बारे में पूछना है तो ये जो नंबर नजर आ रहा है आपको, इस नंबर पे आप कॉल कर सकते हैं। आप पहला आपके एरिया से गुड़ श्रीफ मार्केट बोल के सर्च करो, उसके बाद में कितना किलोमीटर आता है देखने के बाद में ये नंबर पे कॉल करके पूछ सकते हैं आप। सो माधवन्ना इप्पुडु ये बंडी एक्कड वेल्तुन्नन्ना? ఒరిస్సా బరంపూర్। सो नु बॉर्डर दाटतावा लेदंटे बॉर्डर कार्ड आपेनट्टुगा बाडगा మాట్లాడుకుంటున్నావా? ఇచ్చాపురం ఆంధ్ర బార్డర్ దాకా వెళ్ళి ఆగిపోవడం అనేది। సో ఇంతకు ముందు కూడా ఒరిస్సాకి వెళ్ళారు మీరు? ఆ రోజు ఎంత పడింది అన్న బాడగ? ఆ రోజు 45,000 పడింది, సేమ్ ఇచ్చాపూర్ బార్డర్ కార్డ్ కి। ఈ రోజు అన్న? ఈ రోజు వచ్చి 39,000। ఎందుకన్న 6,000 తేడా ఉంది? ఆ రోజు వచ్చి స్టే చేసే వాళ్ళకి, ఆ బండి ఆపుకునేశారు, ఇప్పుడు ఆపడం అవసరం లేదంటున్నారు, జర్నీ ఇంకా। సో దానికి అనేసి ఒక 4,000 తక్కువ పడింది। ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న మొత్తం మీరు అనుకునే బార్డర్ దగ్గరికి? 975 కిలోమీటర్లకి 1,000 కిలోమీటర్లు వస్తుంది, 39,000 బాడగ పడింది। టోల్ గేట్ ఖర్చులు వాళ్ళవి, ఎంత అయిందో అంత బార్డర్ ఒకవేళ కట్టుకుంటే వాళ్ళే కట్టుకోవాలి, దాటితే సింగిల్ టోల్ గేట్ అక్కడ దాకా వాళ్ళ ఊరు దాకా వచ్చేది, వాళ్ళది వచ్చేది అయితే మళ్ళీ ఓకే మాధవన్నా।